ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. ఇటీవలే అక్కినేని నాగచైతన్య, సమంతలు గోవాలో వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు సమంత రాజుగారి గదిటు సినిమాలో నటించింది. సమంత ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా ఈ సినిమా చూసేందుకు క్యూలు కడుతున్నారు. దాంతో భారీగా లాభాలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీలో నటించేందుకు గాను నాగార్జున పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటాను కోరాడు. సినిమా విడుదలైన తర్వాత మంచి కలెక్షన్స్ వస్తున్న నేపథ్యంలో నాగార్జునకు ఈ సినిమా ద్వారా కనీసం 15 కోట్లైనా వచ్చే అవకాశం ఉందంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తుంది. ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించిన సమంతకు కూడా దాదాపు 1 కోటి రూపాయల వరకు ముట్టజెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే మామయ్య నాగార్జున కోసం సమంత ఈ చిత్రంలో ఫ్రీగా నటించిందని, పారితోషికం లేకుండానే ఆమె చేసిందని, కేవలం 25 రోజుల డేట్లు ఇచ్చి సినిమాను పూర్తి చేసిందంటున్నారు. మొత్తానికి సమంత ఎంట్రీ ఇవ్వడంతోనే నాగార్జునకు ఏకంగా 15 కోట్లు కలిసి వచ్చింది. పెళ్లైన వారం రోజుల్లోనే విడుదలవ్వడంతో పబ్లిసిటీ బాగా వచ్చింది. దాంతో సినిమా రేంజ్ పెరిగిపోయింది. మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. మొత్తానికి సమంత ద్వారా అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందని నాగ్ అంటున్నారు.